नमस्कार जेएनजे न्यूज को स्वागत ना पेरु तनूज ईनाटी वार्तल्लोनी मुख्यांशालु ఒంగోలు నగరంలో గణంగా ముగిసిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టెప్ సీఈఓ టి రవికుమార్ గణంగా పద్మశ్రీ గంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి కార్యక్రమం నివాళులు అర్పించిన కళాకారులు కన్నుల పండుగగా శ్రీ గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు సమానత్వం సామాజిక సృహ పెంపొందిస్తూ విద్యాబోధన అందించాలని డినోటిఫైడ్ సంచార పాక్షిక సంచార కమ్యూనిటీ అభివృద్ధి మండలి సామాజిక న్యాయం సాధికారత విభాగం జాతీయ సభ్యులు తుర్క నరసింహారావు చెప్పారు. సామాజిక వనరుల అభివృద్ధిపై జిల్లా అధికారులు పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రకాశం భవనం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్షించారు. మంచి సమాజ నిర్మాణం కోసం అధికారులు ఉపాధ్యాయులు పనిచేయాలని నరసింహ తెలిపారు. సమాజంలో విద్యార్థి దశ నుంచే సమానత్వం వచ్చినప్పుడే రాజ్యాంగం మౌలం అవుతుందని ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. నాణ్యమైన విద్యాబోధన అందించినప్పుడే చిన్నారుల్లో జ్ఞానం వృద్ధి చెందుతుందన్నారు. మానవాళి సుభిక్షంగా జీవించడానికి అవసరమైన జ్ఞానోదయం చేయాలని ఆయన ఉద్బోధ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూడడం రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరూ అందుకునేలా విద్యాబోధన ఉండాలన్నారు. పాఠ్యాంశాలతో పాటు జ్ఞానం మూలాలను విద్యార్థులకు వివరించాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని ఆయన చెప్పారు. ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడే విద్యార్థులలో విజ్ఞానం వృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో పౌరులంతా సమానమే అనే భావన విద్యార్థుల్లో కల్పించాలన్నారు. నవ సమాజం నిర్మాణానికి విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. సామాజిక నైతిక విలువలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. देश रक्षण देश संस्कृति विपड़े वारस्कृति जानपद गौरव कल सिंधु यक्षगान जानपद देश वारसत्व साहित्य संपद वारसत्व योगी आकर्षण అలాగే మంచి స్కీమ్స్ వేరే స్టేట్ ఇంప్లిమెంట్ చేసి వాటర్ మెచ్యూరిటీ కలిగిస్తాం. ఈ విధంగా మేము సులభంగా వస్తాం. కాస్త చేస్తున్నాం. ఆ మనలో ఎక్కువ భాగం అది ఇప్పుడు మనం ఇంట్రాక్షన్ అంటే ఎడ్యుకేషన్ అని పెద్ద నెక్స్ట్ రివ్యూ ఎడ్యుకేషన్ ఏదో తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఉపాధి కల్పన ప్రోగ్రామ్స్ వాటి గురించి మనం కూలదృష్టిగా రివ్యూ చేద్దాం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తాము సీటీ యాక్ట్ అవుతుంది క్రిమినల్ డైరెక్టరేట్ జోన్ వ్యవస్థ అనేది మరి పెళ్ళూరు గ్రామంలో వేంచేసి గ్రామస్తులకు ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి దేవి అనుగ్రహ శక్తిపీఠం నందు పంచదశ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో పుష్పశోభితంగా తీర్చిదిద్ది చూడచక్కగా కొలువు తీర్చారు. అలాగే గ్రామంలో నిర్వహించిన గ్రామోత్సవంలో భాగంగా జ్వాలాముఖి దేవి ఉత్సవమూర్తిని శోభాయమానంగా తీర్చిదిద్ది చూడచక్కని వాహనంపై వెంచేయింప చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్య ప్రదర్శనలు, వివిధ రకాల వేషధారణల నడుమ అమ్మవారికి గ్రామోత్సవాన్ని నేత్రోత్సవంగా జరిపించి చల్లని తల్లిని శరణు వేడారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామోత్సవంలో విహరిస్తున్న జ్వాలాముఖి అమ్మవారికి భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలను సమర్పించారు. పద్మశ్రీ గంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలోని గంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి ఒంగోలు నగర కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ గంటసాల మాస్టర్కు భారతరత్న అవార్డు ప్రకటించాలని, ఆయన పేరుతోటి ప్రత్యేక అవార్డును గాయని గాయకులకు అందజేయాలని, గంటసాల పేరిట ప్రతి ఏడాది ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, భాస్కర్ రెడ్డి, కోటేశ్వరరావు, ఎస్కే బాబు, పాండురంగారావు, అనంతలక్ష్మి, అప్పిశెట్టి రత్తయ్య, నరసింహారావు, శ్రీగిరి శ్రీనివాసరావు, సాయి మాస్టర్, ఆకుల శ్రీనివాస్, ఎస్పీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. Thank you.
వేయండి. గాన గంధర్వులు అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల గారి 48వ వర్ధంతి. వర్ధంతి అనే కన్నా ఆరాధనోత్సవం 48వ ఆరాధనోత్సవాలు ఈరోజు ఒంగోలు సివెన్ రీడింగ్ రూమ్ ఆవరణలో వేం చేసి ఉన్న పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహానికి పాలాభిషేకం మరియు పుష్పాభిషేకం జరిపించారు ఒంగోలు కళాకారులు అందరూ కలిసి. మాస్టర్ గారి గానం వింటూ ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకోవచ్చు. అలాంటి మాస్టర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరికీ నమస్కారం అండి. ఘంటసాల మాస్టర్ గారికి ఈరోజు వర్ధంతి చేయడం అనేది మా కళాకారులు అందరూ వచ్చారండి. అందరూ ఇంత బాగా చేస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష మాకు. మా చిన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన పాటలతోనే మేము జీవిస్తున్నాము, మేమందరం బ్రతుకుతున్నాము. ఇంతమంది వేల మంది కళాకారులు ఉన్నారు. ఈ వేల మంది కళాకారులందరూ ఆయన పాటలు లేకపోతే మేమంతా మా బ్రతుకులే లేవు, మేము అసలు లేనే లేవని మా ఉద్దేశం. అమర గాయకుడు గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల 42వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో సివిఎన్ రీడింగ్ రూమ్లో వేంచేసి ఉన్నటువంటి ఘంటసాల విగ్రహానికి ఘనంగా పూలు సమర్పించి పాలాభిషేకం చేసి గొప్పగా మనము ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గాయని గాయకులందరూ కూడా ఒంగోలులో ఉన్నటువంటి గాయని గాయకులందరూ కూడా నివాళులు అర్పించారు. అదేవిధంగా ఘంటసాల పాట మాట భావితరాలకు ముందుగా నడవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘంటసాల యొక్క పాటను ఆదర్శంగా తీసుకొని దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి ఒక సూచికగాను మార్గదర్శకగాను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఘంటసాల గారికి పద్మశ్రీ ఘంటసాల గారు దాదాపు ఎన్నో 10,000 పాటలు పాడారు. మంచి కమనీయమైనటువంటి గాత్రము ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అటువంటి గాత్రము. కనుక అది స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి వరము ఘంటసాల గారికి. ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి యందు దేవదేవునికి నిర్వహించిన అభిషేక కైంకర్యం నయనానందకరంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముందుగా గర్భాలయంలో గల ఏడుకొండల వానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంధపు నీరు లాంటి వివిధ రకాల విశేష ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించారు. అనంతరం కలియుగనాథుని మూలమూర్తిని పలు రకాల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్ది ప్రత్యేక అష్టోత్తరాలను జరిపించి మహామంగళహారతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసునికి జరిపించిన అభిషేక క్రతువును కనులారా కాంచి సుమనోహరంగా దర్శనమిస్తున్న స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి తరించారు. చక్ర ప్రవిద్వాదస్రహ్యపంతాక్షతేపదే సంచితి సంతి సంతి గంధ్వాధ ఇచ్చపుష్టాం కరీషిణే భూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసక్కామమశ్రీం సయతాం యేశయం వాసయమే కులే చంధాం హిరణ్మయీం లక్ష్మీం తాం హిరణ్యం ప్రభూతం గావోధాశ్వో స్వాహం ప్రియే పద్మిని పద్మహస్తమిత శుభవస్వత్తరీయ మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముత్సరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం భగవతీం వందే జగన్మాతరం. ీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నమస్తే.
मे गोपाय समन्नमिहायिषे वेद वेदान्तरेज्याय मेघसेनापच्च प्रदाय नमः ॐ रामाय नमः ॐ पद्मनाभाय नमः ॐ सदा वायुस्तुताय नमः ॐ పేదరిక నిర్మూలన అవినీతి అంతం సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి అన్నారు. ఒంగోలులోని భాజపా జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పుణ్యతిథిని కార్యక్రమంలో శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి మాట్లాడుతూ ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు పండిట్ దీన్ దయాల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కర్మాల రాఘవులు, జిల్లా సెక్రటరీ కొంబు శ్రీను, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మది యాదవ్, గుర్రం రంగనాథ్, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు ముదివర్తి బాబురావు, జిల్లా డాక్యుమెంట్ ఇన్ఛార్జ్ భువనేశ్వరి, జిల్లా యువ మోర్చా నాయకులు రాజేష్ వర్మ, పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మొదటగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నమస్కారములు. ఈనాడు పండిట్ దీన్ దయాళ్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. పండిట్ దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 25వ తారీఖున మధురు దగ్గర జన్మించడం జరిగింది. ఆయన కాన్పూర్లో చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ భావాలు నచ్చి ఆర్ఎస్ఎస్ పార్టీలో సంఘ కార్యకర్తగా చేరడం జరిగింది. ఆయన సంఘానికి ఎంతో మేలు చేశాడు. పార్టీకి యొక్క మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించటము పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమైనటువంటి అంత్యోదయాన్ని అంటే పేదరిక నిర్మూలన చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాజకీయ ఫలాలు అనేటటువంటివి అంటే సంక్షేమ పథకాల ఫలాలు అనేటటువంటి ప్రజలకు అందాలనేటటువంటి సదుద్దేశంతో లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి అదే రకమైనటువంటి ఆదర్శాలను పునకబుచ్చుకొని ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధునికత, అభివృద్ధి, సాంకేతికత పరిజ్ఞానంతో సబ్కా సాత్, సబ్కా విశ్వాస, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి శక్తిపీఠ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన అమ్మవారి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తెరకించారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదసేవకులు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. లోక కళ్యాణార్థం అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారి శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఎందుకంటే ఈ అదృష్టంలో నిశ్శబ్దం పాటించడం మనమంతరాజి ఉచ్చరిస్తూ
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। भक्त महाशयुलंदरिकी विज्ञप्ति, मन पेल्लूर ग्रामंलो वेलिसिनटुवंटि श्री 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 गुरुनाथेश्वर स्वामी समेत ज्वालामुखी अम्मवारी योक्क अनुग्रह शक्ति पीठंलो प्रति संवत्सरं माजरुगने ई संवत्सरं कूडा वार्षिक महोत्सवालनेटुवंटिदि एदो अम्मवारी योक्क अनुग्रहंतो ई योक्क करोना योक्क जागर्तलतो अम्मवारी योक्क पीठंलो अम्मवारीकी 9 నుంచి కూడా 11 వరకు కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది। మొదటి రోజున అమ్మవారికి గణపతి పూజ, పుణ్యావాచన, అఖండ స్థాపన, దీక్షాధారణ, పంచవిప్రాసన, గ్రామోత్సవం, తదుపరి 2వ తారీఖున నవావరణ అర్చన, దశమహావిద్య హోమాలు అనేటువంటి జరిగినాయి। ఈ రోజున 3వ రోజున కళ్యాణం, తదుపరి అమ్మవారి యొక్క కళ్యాణ అనంతరం అన్నప్రసాద వినియోగం జరుగుతుంది। కనుక భక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగృతగా మాస్క్ ధరించి అమ్మవారిని దర్శనం చేసుకొని చక్కగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా దేవాలయంలో ఉన్నటువంటి కమిటీ తరపున కోరుతున్నాం। జై జ్వాలాముఖి। జిల్లా క్రీడా సాధికార సంస్థ ఒంగోలువారి ఆధ్వర్యంలో మినీ స్టేడియం నందు జరుగుతున్న జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ముగిసాయని స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టి రవికుమార్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకురాలు జి రాజేశ్వరి తెలిపారు। రోలర్ స్కేటింగ్ పోటీలు టార్గెట్ థ్రిల్ బేస్ క్యాంప్ హెల్త్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కొల్లం దీపక్ సాహిత్యం ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు। ముఖ్య అతిథిగా నితిన్ రెడ్డి హాజరయ్యారు। అనంతరం పోటీలలో గెలుపొందిన బాలబాలికలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల బహుమతులను ప్రదానం చేశారు। జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్లు, సిబ్బంది సహాయ సహకారాలతో రోలర్ స్కేటింగ్ పోటీలు ముగిసాయి। ఆపర్చునిటీ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువలన మనకి దీపక్ అనే ప్రైవేట్ గా ఇవి రన్ చేస్తున్నటువంటి ఇలాంటి క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి। సో వారు ముందుకొచ్చి ఈ స్కేటింగ్ రోలర్ స్కేటింగ్ అనేటువంటిది మన మినీ స్టేడియం నిర్వహించడం జరిగింది। ఆసక్తిగా వచ్చినటువంటి విద్యార్థులు చక్కగా వాళ్ళు ప్రతిభను కనపరిచారు। ఇందులో విన్నైనటువంటి వాళ్ళు విన్నర్స్, రన్నర్స్ కూడా రేపు 12వ తేదీన గుంటూరులో జరిగేటువంటి జోనల్ మీట్కి పంపడం జరుగుతుంది। ఇలా మనం ఒక్కొక్క ఈవెంట్ని కూడా ప్రకాశం జిల్లాలో రాబోయే కొద్ది రోజుల్లో 22 రకాలైనటువంటి క్రీడల్లో మనం ఈ లీగ్స్ని బాగా విస్తృతంగా తిరిగామండి, ఎవ్వరూ దొరకలేదు। లాస్ట్కి దీపక్ ఏదో విషయంలో నాకు ఫోన్ చేశారు, ఆ విషయంలో నేను స్కేటింగ్ నేర్పిస్తున్నానని ఒక విషయం దగ్గర నేను అడగంగానే నేను చేస్తాను అని ముందుకొచ్చి ఈరోజు షార్ట్ టైంలో వన్ డేలో అన్ని స్కూల్స్కి తిరిగి ఇంటిమేషన్ ఇచ్చి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాము, గ్రాండ్ సక్సెస్గా ముగిసినాయి। కానీ ఇలాంటి ఇంకా 22 టోర్నమెంట్స్ నిర్వహించాలి, మా టార్గెట్ వచ్చి 30 గేమ్స్ ఇచ్చారు, ఇప్పుడు 3 అయిపోయినాయి, అన్ని గేమ్స్ కూడా గ్రాండ్ సక్సెస్గా నిర్వహిస్తాము। ఈ మినీ స్టేడియంలో రోలర్ స్కేటింగ్ లీగ్ నిర్వహించడానికి శాబ్ వారు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాము। మా యొక్క టార్గెట్ థ్రిల్ బేస్ క్యాంప్ హెల్త్ ఫిట్నెస్ స్పోర్ట్స్ ద్వారా స్టూడెంట్స్ మరియు ఇతర స్కూల్స్ ద్వారా జిల్లా స్థాయిలో స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క రోలర్ స్కేటింగ్ లీగ్ని లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించడం జరిగింది। ఈ యొక్క అవకాశం వచ్చిన శాబ్ వారికి, చీఫ్ కోచ్ రాజేశ్వరి గారికి, స్టెప్ సీఓ తెల్ల రవికుమార్ గారికి, కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి నేను
థాంక్స్ చెప్పుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ చైర్మన్ షేక్ కలిఫుల్లా బాషా ఆధ్వర్యంలో సమత మహిళా వేదిక వృద్ధుల ఆశ్రమం ఉన్న వృద్ధుల కోసం వీల్ చైర్ను మరియు రేషన్ కోసం 5000 రూపాయలను అందజేశారు. మానసిక రుగ్మతలకు లోనైన అభాగ్యుల కోసం అండగా ఉంటూ వారికి కావాల్సిన సదుపాయాలు అందించడంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అవసరమైన వృద్ధుల ఆశ్రమాలలో వీల్ చైర్ ఇస్తున్నామన్నారు. సమాజ సేవ చేయడానికి మిత్రులు తొంగటి శ్రీనివాసరావు, షేక్ ఆదిల్, డాక్టర్ జి అనుహ్యారెడ్డి లాంటి వారు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పారిశ్రామికవేత్త తోగంటి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు చాపల వంశీకృష్ణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ లీగల్ కార్యదర్శి జాజుల శ్రీనివాసరావు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామోదర్ ఆదిల్, ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్ ఆహిద్, సమత మహిళా వేదిక వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు వి అంకబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున వృద్ధులకి సహాయం చేయాలి అనే ఒక మంచి సహృదయంతో మన ఒంగోలు నగరంలోని సమత మహిళా వృద్ధాశ్రమానికి నడవలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకి మరి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే కాకుండా ఈ సమత మహిళా వృద్ధాశ్రమానికి మరి కొంత ఆర్థిక సహాయం కూడా మా మిత్రులు రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారవేత్త మన తోగంటి శ్రీనివాసరావు గారు అందించడం జరిగింది. మరి వారికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మిత్రులు మా కలిఫుల్లా బాషా గారు మాకు ఇలాంటి ఒక కార్యక్రమం ఉందని చెప్పగానే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చాం. రెండవది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు మా బాషా గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కౌన్సిల్ తరఫున చాలా చేస్తున్నారు. యాక్టివ్గా చాలా పర్యాయాలు మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేసి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పరంగా జాతీయ పరంగా కూడా దీన్ని ఇంకా ముమ్మరం చేసి ప్రజలకి సేవ చేయటమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని ఈ పర్టికులర్ యాక్టివిటీ జరగడం అనేది చాలా సంతోషం. ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మేము ఎప్పుడు ఎల్లవేళ్ళా మా సపోర్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి. అందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ముంచితల్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీ 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 త్రిదండి చిన్నజయ్యర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశీర్వచనం పొందారు. శ్రీ 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 త్రిదండి చిన్నజయ్యర్ స్వామివారు మరియు ఋత్విఘ్నులతో కలిసి యాగశాల మరియు సమతామూర్తి ప్రాంగణాన్ని సందర్శించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. సార్ మీరు కొద్దిగా ఎన్కి కూర్చొని కూర్చోాలి, కొద్దిగా ఎన్కి ఇంకా ఎన్కి ఇంకా ఎన్కి జరపాలి. Thank you.
మేము అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉత్సవాన్ని తెస్తామని కల్లబల్లి మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు విమర్శించారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలతో కలిసి శాంతియుతంగా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే విద్యార్థులు నిరుద్యోగులను అరెస్ట్ చేయడాన్ని భారత విద్యార్థి సమాఖ్య తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నూతన విద్యా విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల చదువు దూరమయ్యే పరిస్థితి ఉందని నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబుతో పాటు జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు వాసు, చరణ్, శ్రీను పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, డివైఎఫ్ఐ, అదేవిధంగా ఎన్ఎస్యుఐ, విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలతో నిన్నటి రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది నిరుద్యోగుల కోసం శాంతియుతంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు శాంతియుతంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి వెళ్ళినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అత్యుత్సాహంతో వాళ్ళని ఎక్కడికెక్కడ గృహ నిర్బంధాలు చేసి, పోలీసులు ఫోన్లు ట్రాప్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది. దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదు. గతంలో 7 సంవత్సరాలుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి 235,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకమునుపు చెప్పడం జరిగింది. పక్కాగా నేను అధికారంలోకి వస్తే 235,000 పోస్టులు భర్తీ చేస్తానంటు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 10,141 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. మరి దాంట్లో డిఎస్సి, అదేవిధంగా పోలీస్ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి చాలా తక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది ఆ విభాగాలకు. నూతన జాబ్ క్యాలెండర్, నూతన విద్యా విధానం ద్వారా ప్రాథమిక పాఠశాలను ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2023-24 ప్రకారం పోతే ఈ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు 23,000 పాఠశాలలు విలీనమయ్యే పరిస్థితి ఉంది. దాని ద్వారా 63,000 మంది విద్యార్థులు, టీచర్లు, టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. డిఎస్సి ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి రాక కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు. మరి టీచర్ నోటిఫికేషన్లు కూడా రావు. దాదాపుగా 63,000 పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఎక్కడైతే గ్రామాల్లో 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలను విలీనం చేయాలనేది ప్రధానమైనటువంటి ఈ ఎన్ఈపిలో ఉంది. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు నగరంలో ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టెప్ సిఇఓటి రవికుమార్. ఘనంగా పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి కార్యక్రమం. నివాళులు అర్పించిన కళాకారులు. కన్నుల పండుగగా శ్రీ గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం. విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జయం జే న్యూస్.